తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. సోనియా గాంధీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి సమరాలు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేదల పెండిదిగా తెలంగాణ రాష్ట్రాన్ని అందజేసిన తల్లి సోనియా గాంధీ అని ముస్తాబాద్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఇచ్చే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుందన్న విషయాన్ని కూడా ధిక్కరించి మరీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని కొనియాడారు. రానున్న రోజుల్లో సోనియా నేతృత్వంలో రాష్ట్రంలో పాటు దేశంలో కూడా అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, బుర్ర రాములు, ఆంజనేయులు, మాడూరు కిషన్, దీటి కనకయ్య, తాళ్ల విజయ్, మల్లేశం, నరేష్, కొప్పు రమేష్, కొండలరెడ్డి, బాలరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకున్న మన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఎంతోమంది అమరుడైన మన తెలంగాణలో చాలామంది త్యాగాలను గుర్తించి అమరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కూడా కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి సోనియా గాంధీ గారు ఆ రోజు తొలిదశ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఇస్తేనే తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో నీళ్లు నిధులు నియామకాలు వంటి కార్యక్రమాల్లో ఆర్థికంగా తర్వాత సామాజికంగా బలపడతారని చెప్పి వాళ్ళ ఆత్మగౌరవంతో పరిపాలన సాగిస్తారనే ఉద్దేశం మీదనే ఆమె అర్థం చేసుకొని ఆమె ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఈ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా తెలంగాణ ప్రజల మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులు నియామకాలు నీళ్లు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన దానికోసం అవన్నీ సహకారం అయితే అని చెప్పి 1200 మంది విద్యార్థులు ఏదైతే బలిదానం చేసుకున్నారో వాళ్ళ ఆత్మలు శాంతించాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు సోనియా గాంధీ గారు.